గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. తెలంగాణలో వరి రాజకీయం కొనసాగుతూనే ఉంది. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే అంశంపై మొదలైన మాటల యుద్ధం క్రమంగా కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా, ఆ తర్వాత బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. రబీ సీజన్ నుంచి పారా బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం చెప్పడంతో ఈ గొడవ ప్రారంభమైంది. తెలంగాణలో వరి విస్తీర్ణం విపరీతంగా పెరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం కొనేది లేదని చెప్తే ఎలా అంటూ టీఆర్ఎస్ ప్రశ్నించింది. కేంద్ర విధానం వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఏకంగా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం కూడా మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియా ముందుకొచ్చి ఢిల్లీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అటు పార్లమెంట్లో సైతం టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టి సమావేశాలను సైతం బహిష్కరించారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్కు ధీటుగానే స్పందిస్తున్నారు. ముడిబియ్యం కొనేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆ ప్రక్రియ యథాతథంగానే కొనసాగుతుందంటూ కేంద్రం చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. కేవలం పారాబైల్డ్ గురించే పట్టుబడుతున్నారని, మిల్లర్లతో వాళ్ళు కుమ్ముక్కైనందుకే ఇలా చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఓవైపు ఈ రాజకీయాలు ఇలా ఉంటే అటు ఖరీఫ్ సీజన్ పంటను కొనేవారు దిక్కులేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మార్కెట్లకు ధాన్యాన్ని తరలించి 15 రోజులు గడుస్తున్నా వాటిని కొనేవారే లేరని రైతులు వాపోతున్నారు. ఇప్పుడున్న సమస్యకు పరిష్కారం చూడాల్సింది పోయి వచ్చే సీజన్ గురించి గొడవెందుకని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలంగాణలో జరుగుతున్న వరి రాజకీయానికి మూలం ఏమిటి? ఎందుకని కేంద్రం అంత కరాఖండిగా పారాబాయిల్డ్ బియ్యం కొనేది లేదని చెప్తోంది? అసలు ఈ పారాబాయిల్డ్కి ముడి బియ్యానికి మధ్య ఉన్న మతలబేంటి? కళ్ళ ముందున్న ఖరీఫ్ పంటను వదిలేసి రబీ సీజన్ గురించి నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? పారాబాయిల్డ్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతే ఆ మిల్లుల పరిస్థితి ఏంటి? చర్చిద్దాం ఇవన్నీ ఇవాల్టి టాప్ స్టోరీలో. ఇక ఇవే విషయాలపై మనతో మాట్లాడడానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూడా మనతో ఉన్నారు. అలాగే మరికొద్దిసేపట్లో ఓ నరసింహారెడ్డి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే కాల్వ సుజాత గారు, కాంగ్రెస్ నాయకురాలు మనకు తాండూరు నుంచి కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం. యాక్చువల్గా పారాబాయిల్డ్ ఇప్పుడు మనం పారదర్శకంగా మాట్లాడుకుందాం సార్. రైతులకు అర్థం కానిది ఏంటంటే రెండు కూడా తమనుకున్న ప్రభుత్వాలే, అక్కడ మోడీ గారు ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, ఇది రాష్ట్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం. అసలు కేంద్ర ప్రభుత్వం బియ్యం కొంటుంది, కేవలం రాష్ట్ర ప్రభుత్వం సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి అమ్ముతుంది అన్న విషయం కూడా రైతులకు తెలియసారు ఇప్పుడు దాకా. కేసీఆర్ గారు పదే పదే అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే చివరి గింజ వరకు కొంటాం అని చెప్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే కొంటుందని అందరూ అనుకున్నారు. నేను కూడా చాలాసార్లు అట్నే అనుకున్నాను సార్. ఈ మధ్యకాలంలో మొత్తం చూసిన తర్వాత అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ధాన్యాన్ని సేకరిస్తుంది తప్ప మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది అని చెప్పి తెలిసొచ్చింది. మరి ఇటువంటి అప్పుడు అన్ని రాష్ట్రాల్లో కొంటున్న మీరు ఒక్క తెలంగాణలో మాత్రం ఎందుకు అని అంటున్నారు? మీరు అన్న మాట వాస్తవం అండి. గతంలో కూడా కేసీఆర్ గారు మీరన్న విధంగా ఇక్కడ పంటే ప్రతి గింజను కూడా మేము కొంటామని చెప్పి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయారు. అంతకంటే ముందు ప్రభుత్వాలు కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా, మహిళా సంఘాల ద్వారా కూడా వడ్ల సేకరణ, ధాన్యం సేకరణ అనేది జరిగింది. సో దీంతో ఒక రకమైన ఒక మెసేజ్ పబ్లిక్లో ఏముంది అంటే ఏం చేసినా ఏది పండినా కూడా కొనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే అనేది ఒకటి మైండ్లో ఉండింది. అయితే ఇక్కడ కేసీఆర్ గారు దీన్ని లేవనెత్తడంతో ఇప్పుడు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి కారణం వారే అయినా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మిగతా వాళ్ళకు కానీ స్పష్టంగా బియ్యం ఎవరు వడ్లు ఎవరు సేకరిస్తారు, సేకరించిన వడ్లను మళ్ళీ ఎవరు కొంటారు, తర్వాత బియ్యాన్ని ఎవరు సేకరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ ఈ సమస్యకు మూల కారణం ఏంది అంటే కేసీఆర్ గారు దీన్ని రాజకీయం చేయాలి అని అనుకోవడమే. రాజకీయం ఎందుకు చేయాలి అనుకున్నాడు సడన్గా ఇన్ని రోజుల తర్వాత అంటే హుజరాబాద్లో ఎంత చేసినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంత గొప్ప స్కీమ్ అమలు చేస్తున్నామని ప్రకటించినా అక్కడి ప్రజలు ఈటెల రాజేందర్ గారిని గెలిపించడంతో ఒక్కసారిగా బీజేపీది కానీ రాజేందర్ గారు కానీ స్థాయి పెరిగి ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలు కానీ బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఆ గీత మీద ఇంకొక పెద్ద గీత వేయాలి, ఆ గీతను చిన్నగా చేయాలి అనేది కేసీఆర్ గారి స్ట్రాటజీలో భాగం. ఎప్పుడు మనం చూసాం, ఇది కొత్త కాదు. అయితే ఇక్కడ రాజకీయాలు చేయొచ్చుగాక, కానీ ఇప్పుడు ఆయన ఎన్నుకున్న సబ్జెక్టు మాత్రం చాలా
రాంగ్ సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు. రైతుల మాన ప్రాణాలతోటి, రైతుల ప్రాణాలతోటి ముడిపడే సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. కోట్ల మంది కుటుంబాలకు ఇబ్బంది కలిగే సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. ఈరోజు ఒకటే ఒకటండి, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, కేంద్రమే బియ్యాన్ని కొంటుంది. కానీ వివాదం బియ్యాన్ని కాదు కదా, వివాదం వడ్లు. ఏమన్నా తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు వడ్ల బదులు బియ్యాన్ని పండిస్తున్నారా? కేసీఆర్ గారు ఏమైనా, కేటీఆర్ కానీ ఐటీ మంత్రి కాబట్టి కొత్త కొత్త టెక్నాలజీతో డైరెక్ట్గా బియ్యాన్నే పండిస్తున్నాడా రైతుల పొలాల్లో? కాదు కదా, అవే వడ్లను సేకరించాలి. మరి 20-30 సంవత్సరాలుగా ఎలా సేకరిస్తున్నారో, ఏ పద్ధతిలో సేకరిస్తున్నారో, మరి అదే జరుగుతుంది కదా. ఎందుకు ఈరోజు పారాబల్ రైస్ను కేంద్రం కొనను అంటుందంటే దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. గతంలో కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇంకొన్ని రాష్ట్రాలు పారాబాయిల్ రైస్ తినేవాళ్ళు. ఆ కన్జ్యూమింగ్ స్టేట్స్కే ఇప్పుడు అక్కడ ప్రాజెక్టులు కట్టడం కానీ, నీటిపారుదల సౌకర్యం పెరగడం కానీ, ప్రజల ఆహారపు అలవాట్లో మార్పులు రావడం కానీ, దీంతో ఏమైంది అంటే పారాబాయిల్ రైస్ కన్జంప్షను అక్కడ కన్జ్యూమింగ్ స్టేట్స్లోనే తగ్గిపోయింది. సో తగ్గిపోయిన నెక్స్ట్ రోజే కేంద్రం ఈ పండియొద్దు అనలేదు. 4 ఇయర్స్ బఫర్ స్టాక్ కేంద్రం పెట్టుకుంది, ఇంకా ఆ నిల్వలు ఏం చేయాలనో తెలియట్లేదు. ఈరోజు మొత్తం భారతదేశంలో కూడా మారుతున్న టెక్నాలజీ పరంగా డ్యాంలు కడతా ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కానీ, మిగతా బ్యాంక్స్ కానీ ఫైనాన్స్ చేస్తూ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు ఎక్కడికక్కడ ఆయకట్టును ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు, స్థిరీకరించుకుంటూ ఉన్నారు, కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉన్నారు, చెక్ డ్యాంలు కట్టుకుంటూ ఉన్నారు. ప్రతి నీటి బొట్టు విలువ ఈరోజు భారత సమాజానికి, ప్రభుత్వాలకు తెలిసింది కాబట్టి వాటిని నిల్వ చేసుకుంటూ వాటి ద్వారా కల్టివేషన్ పెరిగింది. ఈరోజు ప్యాడీ కల్టివేషన్ అనేది చాలా బ్రహ్మాండంగా భారతదేశం అంతా పెరిగింది. ఆ పెరిగినప్పుడు నిల్వలు పెరుగుతూ ఉన్నాయి, ఆహార ధాన్యాల నిల్వలు పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మోడీ గారు వచ్చిన తర్వాత వేర్ హౌసింగ్కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఫ్రైట్ కారిడార్స్ ఏర్పాటు చేసి నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ కానీ, రోడ్ నెట్వర్క్ కానీ, ఒక ప్రాంతం నుంచి భారతదేశంలో ఇంకో ప్రాంతానికి లారీలతో కానీ, రైల్ నెట్వర్క్ కానీ ఇంప్రూవ్ చేసి రైతులందరికీ కూడా, రైతులకు కన్స్యూమర్కు ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేయాలన్న భాగంలో మోడీ గారు కానీ, నితిన్ గడ్కరీ గారు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఇది అందరికీ మనకు తెలుసు. అందుకే అగ్రికల్చర్ బిల్లు తీసుకురావడం కూడా ఒక విధంగా, ఒక రాష్ట్రంలో సర్ప్లస్ ధాన్యాన్ని ఈ మిగతా రాష్ట్రానికి తరలించాలా, సప్లై ఎక్కడ ఉంటే, డిమాండ్ ఎక్కడ ఉంటే సమతూకం సాధించాలన్న ఉద్దేశంతో చేశారు. సరే, అది రైతులు అర్థం చేసుకోలేకపోయారు, అది ముగిసిన అధ్యాయం అయింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పొరపాటు చేశారు. ఈరోజు వాస్తవంగా వాతావరణ శాఖ కానీ మిగతా అందరూ కూడా వర్షాలు పడుతున్నాయి, తుఫాన్ వస్తూ ఉంది. తుఫాన్లు వచ్చే సీజన్ ఇది, అందరికీ తెలుసు. నవంబర్ డిసెంబర్ ప్రాంతం అంటే తుఫాన్ వస్తుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ ద్వారా తమిళనాడు, కోస్తా ఆంధ్రకు తుఫాన్లు వస్తూ ఉంటాయి. దాని ఎఫెక్ట్ ఆంధ్ర తెలంగాణలో కూడా, రాయల కర్ణాటకలో కూడా పడుతుంది. ఇటువంటి సమయంలో రైతులను ఆదుకొని ఆ ధాన్యాన్ని రోడ్ల మీద, కల్లాల మీద ఉన్న ధాన్యాన్ని సేఫ్గా వేర్హౌజ్లకు కానీ, గిడ్డంగులకు కానీ తరలించాలా అనే ఒక ఆలోచనను పక్కకు పెట్టేసి, ఈ హుజూరాబాద్ ఎఫెక్ట్ నలిఫై చేయాలని చెప్పి సడన్గా యూటర్న్ తీసుకొని దాని ఒక అంశంగా ప్రజల ముందుకు తీసుకుపోయి, ఇగో కేంద్రం దోషి చూడు డైవర్ట్ చేసే కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ సమస్య వచ్చింది. ఎందుకండి, ముఖ్యమంత్రి గారు ఈ రాజకీయం చేసే బదులు ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టినుంటే, అంత నెట్వర్క్ ఉంది, అంత యంత్రాంగం రాష్ట్రానికి ఉంది, తీసుకొచ్చి స్టోర్ చేయలేరా? గ్రామాల్లో కానీ, ఫంక్షన్ హాల్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు కదా. ఒక 15-20 రోజులు, 4 రోజులు స్టోర్ చేసుకొని తర్వాత బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకు అడ్వాన్సులు ఇప్పించి, రిసీట్స్ ఇప్పించి, కేంద్రంతో మాట్లాడి, అయ్యా మా దగ్గర ఎక్కువ స్టాక్ ఉంది, కొద్దిగా లిఫ్ట్ చేసుకొని చెప్పొచ్చు కదా. గతంలో ఎన్నోసార్లు అట్లా జరిగింది కదా. వాళ్ళే చెప్తున్నారు, ఒకసారి 25 లక్షలు అంటే కేంద్రం 40కి పెంచింది, 60కి పెంచింది, ఇప్పుడు 90 లక్షల టన్నులు తీసుకుంటున్నారని వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. మరి అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మనం ఏ రకంగా, మనం మారుతున్న పరిస్థితులను బట్టి ఏ రకంగా వారిని ఒప్పించుకోవాలనే ప్రయత్నం మానేసి, పూర్తిగా మాకు ఏం సంబంధం లేదు, ఇంకా మొత్తం కొంటే కేంద్రమే కొనాలి, మేము రూపాయి వడ్ల ఒక్క వడ్ల గింజ కూడా కొనము అని మిగతా వాళ్ళు చెప్పడం వల్ల పూర్తి బాధ్యతారహిత్యం. దీనికి ఎవరు నష్టపోతూ ఉన్నారు ఈరోజు? ఇది నష్టపోతుంది ఎవరు అంటే రైతులు నష్టపోతూ ఉన్నారు కళ్ళల కాడ. రైట్, రైట్. టాప్ స్టోరీలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తో చర్చను కొనసాగిద్దాం. మరి రైతులు వడ్లు పండిస్తారు, బియ్యం పండించరు, కానీ కేంద్ర ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్ కొనంటోంది. కానీ తెలంగాణ ఉష్ణోగ్రత పరిస్థితుల వల్ల పారాబాయిల్డ్ రైస్ కంపల్సరీ అవుతుంది, ఎందుకంటే సగం నూకలవుతాయి కాబట్టి. మరి ఎప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏ సంవత్సరం లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వస్తుంది? అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటుందా, లేక కేంద్ర ప్రభుత్వం మాత్రమే కొంటుందా? మరి రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? పారదర్శకమైన పరిపాలన అంటే ఏమిటి? వచ్చిన టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా వడ్లు కొంటుందా, బియ్యం కొంటుందా అనే విషయం రైతులకు తెలుసు. కేవలం వడ్లు మాత్రం సేకరిస్తుంది, ఎఫ్సీ తరలించే వరకు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి బియ్యం సేకరిస్తుంది. మధ్యలో మిడ్లర్లు ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం జరిగే విషయమే ఇది. కానీ ఈ సంవత్సరం టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్య ఎందుకు గొడవ ముదురుతోంది? ప్రతిరోజు చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి. అసలు దీంట్లో రైతులకే సంబంధం? రైతులు కేవలం ఒడ్లు మాత్రమే పండిస్తారు, బియ్యం పండించరు. మరి బియ్యం సేకరణ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. పారాబాయిల్డ్ రైస్ ఇప్పటికే అనేక రాష్ట్రాల ప్రజలు తినడం మానేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా సన్న బియ్యం తింటున్నారు, రా రైస్ మాత్రమే తింటూ ఉన్నారు. పారాబాయిల్డ్ రైస్ దానికి గిరాకీ తగ్గుతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి పారాబాయిల్డ్ రైస్ చేయకుండా ఉంటే రైతుకు ఏమైనా నష్టం జరుగుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నష్టం? సబ్సిడీ ఇవ్వచ్చు కదా అనే సూచనలు కూడా వస్తూ ఉన్నాయి. ఓ నరసింహారెడ్డి గారు ప్రముఖ విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం సార్, చెప్పండి. అసలు రైస్ ఏమిటి ఇదంతా? సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నది వాస్తవం సార్. ఇప్పుడు దీంట్లో రైతులకు ఏ పంచాయతీ లేదు, రైతులకు సంబంధం లేదు. బీజేపీ పార్టీ కావాలని అసలు ఈ ఇష్యూ ఎక్కడ మొదలైంది ఒకసారి మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మాకు బఫర్ స్టాక్లు ఎక్కువైపోయినాయి, మేము పారాబాయిల్ రైస్ అంటే బియ్యం మేము కొనలేము, కాబట్టి దొడ్డొడ్లు అనేవి మీరు పండించకండి, అసలు ఒరే పండించకండి, సాధ్యమైనంత వరకు తగ్గించండి అని కేంద్ర ప్రభుత్వం సూచన. ఆ లెటర్ ఏం రాసింది, ఈ లెటర్ రాసింది పక్కన పెడదాం. బేసికల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పంట మార్పిడి కోరుకుంది. నితిన్ గడ్కరీ గారు చెప్పినారు, వరేయొద్దని చెప్పినారు, మనకు చెప్పినారు, ఒరిస్సాకు చెప్పినారు, తమిళనాడుకి చెప్పినారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే లైన్లో పోవాలని ఆలోచన చేసి నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దయచేసి ఏసంగి మళ్ళీ ఒడ్లు వేయకండి, కేంద్ర ప్రభుత్వం కూడా కొనే పరిస్థితి లేదు, కారణాలు చెప్పినారు. ఈ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు వరి వేయొద్దని నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా మీరు వరి వేయాలి, ఎట్లెట్లా కొనడో కేసీఆర్ రెడ్డి నేను చూస్తా, మెడలోంచి కొనిపిస్తా అని వారు స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి అసలు ఈ పంచాయతీ మొదలైంది. ఈ వరి పంచాయతీ స్టార్ట్ అయింది, అంతకుముందు ఏ పంచాయతీ లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు, రైతులు ఫాలో అవుతారా కారా, దానికి సంబంధించిన పంట మార్పిడి, దాని అదంతా ఒక టాపిక్. అది ఇది డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం, దీంట్లో తప్పేముందనేది ఫస్ట్ ప్రశ్న. ఇది లేపింది ఎవరు? దీన్ని రాజకీయంగా వాడుకుందాము, కేసీఆర్ మీద వ్యతిరేకత చేద్దాము, టీఆర్ఎస్ మీద ఒరి ఎట్లా కొనడో చూద్దాము, నీ కాళేశ్వరం ఎందుకు పెట్టినావు, నీళ్ళు వస్తుండే ఒరే ఇద్దంటుండే కేసీఆర్ అని పెట్టింది ఎవరు అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇంకా పంచాయతీ మొదలైంది. ఇప్పుడు పంచాయతీ ఏంది? మళ్ళీ కేంద్ర ప్రభుత్వం యొక్క పీయూష్ గోయల్ గారు, కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో ఇప్పటికీ ఒకటికి రెండు సార్లు చెప్పినారు, పోయిన వేసంగి ఇవ్వవలసిందే, ఇంకా ఇవ్వలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వము, ఇంకా 17 లక్షల టన్నులు మాకు బాకీ ఉన్నారు, ఇంకా అదే మేము ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాము కాబట్టి సప్లై చేయట్లేదు అన్నారు. ఇక్కడికి సప్లై చేయకపోవడానికి పోయిన వేసంగి ఉన్న కారణాలు ఏందని కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. మా నల్లగొండ జిల్లా, మా జిల్లా విషయమే చెప్తాను. ఇప్పటికీ ఎఫ్సిఐ గోడౌన్ల ముందు కొన్ని వందల లారీలు ఎందుకు లైన్ కట్టి ఉన్నాయి? మిల్లి నుంచి బియ్యం తీసుకొని ఎఫ్సిఐ గోడౌన్ పోతున్న లారీలు మీకు చూపెడతా, కొన్ని వందల లారీలు ఎఫ్సిఐ గోడౌన్ల ముందు నిలబడి ఉన్నాయి. దీనికల కారణం ఏంది? ఎందుకు ఎఫ్సిఐ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు? మరి ఎఫ్సిఐ వాళ్ళు తీసుకుంది, మిల్లులు ఉన్న బియ్యము ఎట్లా ఖాళీ అవుతాయి? ఈ బియ్యం ఖాళీ అయింది, వాడు కొత్త ఒడ్లు కొనేది ఎట్లా? ఈ మెకానిజం వాళ్ళు మాట్లాడరు, ఎఫ్సిఐ మేనేజర్లు పోరు, దానికి చెప్పరు. బియ్యం ఇది నేను చెప్పేది వరిసంగా వానకాలం వరి గురించి నేను చెప్తాను. ఇప్పుడు మిల్లులల్లో స్టాక్ ఉన్న బియ్యం తీసుకోవడానికి ఎఫ్సిఐ గోడౌన్ల ముందు లారీలు ఎందుకున్నాయో బీజేపీ నాయకులు కానీ ఎవరైనా చిత్తశుద్ధికి ఆన్సర్ చెప్పారు. రాజకీయాలు వద్దు, ఇప్పుడు దీంట్లో రాజకీయాల విషయం కాదు, రైతు రోడ్డున పడకుండా మనం చూసుకోవాల్సిన. అంటే సన్న బియ్యం కూడా ఎఫ్సిఐ వాళ్ళు తీసుకోవట్లేదు? ఇది ఇప్పటిది కాదు, ఇది నేను చెప్పేది పీయూష్ గోయల్ గారు చెప్పింది పోయిన ఏసంగి. అవును, పోయిన ఏసంగి మేము ఇచ్చిన టార్గెట్ ఫుల్ఫిల్ కాలేదు. 40-20 బియ్యం చెప్తాను, అంటే రా రైస్ మొత్తం కొంటామని చెప్తున్నారు సంజయ్ గారు కానీ, అరవింద్ గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ. లెట్ మీ కంప్లీట్. భారతీయ జనతా పార్టీ నాయకులంతా ఒకటే చెప్తున్నారు, రా రైస్ మొత్తం మేము కొంటామో, ఎంతైనా కొంటామో, ఎన్ని లక్షల టన్నులైనా కొంటామో, పారాబాయిల్డ్ రైస్ వరకు మాత్రమే కొనడం లేదు, అది కూడా తమిళనాడు కేరళ ప్రజలు తినడం మానేశారు కాబట్టి, బఫర్ స్టాక్ ఆల్రెడీ 4 ఇయర్స్ కు సరిపోనుంది కాబట్టి అది దయచేసి ఇవ్వద్దు అంటున్నారు. సార్, మీరు చెప్పింది ఎప్పుడు ఏసంగి సంబంధించి? ఏసంగికి ఏమంటున్నారు కిషన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు? ఈ వేసంగి మీరు సన్నోడ్లు కొంటామే అంటున్నాడు, అది పక్కన ఆ చర్చ నేను వస్తాను. ఇప్పుడు నేను చెప్పేది పీయూష్ గారు చెప్పింది ఎంత అబద్ధం అనడానికి చెప్తున్నాను నేను. 17 లక్షల టన్నులు, 20.75 టన్నులు ఉంటే 20.75 లక్షల టన్నులు తెలంగాణ కేటాయించినారు సార్. తర్వాత కేసీఆర్ పోయిన తర్వాత మేము ఇయ్యము బియ్యం మళ్ళీ కొనము అంటే మళ్ళీ 20 లక్షల టన్నులు ఇచ్చినారు. 40.75 లక్షల టన్నులు ఏసంగి టార్గెట్ బియ్యం, అంటే 60 లక్షల టన్నులు ఒడ్లు అనుకోండి దరిదాపు.
నలభై లక్షల బియ్యం కావాలంటే 60 లక్షల టన్లు 65% ఈ 40 లక్షలలో 17 లక్షల టన్లు ఇవ్వలేదు బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను ఇవాళ కూడా మళ్ళీ పీయూష్ గోయల్ గారు అదే చెప్పినారు పార్లమెంట్లో నిన్న. నేనేమంటున్నా ఈ 17 లక్షల టన్నులు కనుక ఇవ్వలేకపోయి ఉంటే ఈ ఎఫ్సీఐ ముందు ఎందుకు లారీలు ఉన్నాయి? ఎందుకంటే ఎఫ్సీఐ వాళ్ళు తీసుకోవట్లేదు మొదటి కారణం నేను చెప్పేది. ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు. ఇది అయిపోయింది. రెండో అంశము, మిల్లులలో ఖాళీ జాగా లేదు కాబట్టి ఇక వానకాలానికి సంబంధించి రైతులు అసలు కొనటం లేదు అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు నిన్న డేట్ వరకు సివిల్ సప్లైస్ చైర్మన్ గారు ఇచ్చిన స్టేట్మెంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారము 6700 కేంద్రాలలో 40 లక్షల టన్నుల ధాన్యము 6.45 లక్షల మంది రైతుల నుంచి 8,000 కోట్ల రూపాయలు విలువైన ధాన్యం కొన్నది. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కెపాసిటీ 100,000 నుంచి 150,000 టన్నులు ఒక్క డే ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేసే కెపాసిటీ. జిల్లాలలో నిజామాబాద్ మొదలొస్తుంది. నిజామాబాద్ నుంచి లాస్ట్కు రంగారెడ్డి జిల్లా వరకు వస్తుంది. ఆయా జిల్లాల యొక్క పరిస్థితులను బట్టి ముందొచ్చిన ధాన్యాన్ని ముందే కొంటాం. మూసేసిన అంటుండ్రు. మూసేస్తారు ఎందుకంటే నిజామాబాద్లో దరిదాపు ఇప్పుడు మనకున్న లెక్కల ప్రకారం 95% నుంచి 96% వరి ధాన్యం సేకరించబడ్డది. ఇది వానకాలం ఒడ్ల గురించి నేను చెప్పేది. వానకాల ఒడ్లు సేకరిస్తున్నారు ఆల్రెడీ మొత్తం ధాన్యం కొన్నది పోయినసారి కరోనా టైంలో రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి రైతులకు ఎక్కడంటే అకాల వర్షాలు పడ్డాయి కాబట్టి కొంత నష్టం జరిగిందన్నమాట వాస్తవం. దానికి రైతులకు తడిసిన వరి కొనొచ్చు, రంగు మారిన వరకు కొనమని ఇవి మనం డిమాండ్ చేయొచ్చు. అది రైతుల పక్షాన మాట్లాడడానికి హక్కు ఉంది. ఇది వానకాలం. ఇక వేసంగి విషయం చెప్తాను. అసలు రాజకీయం అంతా ఎక్కడ నడుస్తుంది? కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ ఉంది కాబట్టి మీరు ఒడ్లేదని చెప్పేది కేంద్ర ప్రభుత్వమే అధికారంలో ఉంది. పారాబాయిల్ మాత్రం పండిస్తున్నారు సార్. నేను అదే చెప్తున్నాను సార్. వరి వేయొద్దు అనేది ఏంటంటే సార్, ఏసంగి మీరు ఇంతకుముందు నేను చూసినారు మీరు మాట్లాడుతుంటే ఎండాకాలం వేసేది దొడ్డొడ్లు సార్, పారాబాయిల్ అంటే ఏం లేదు సార్. పారాబాయిల్ రైస్ అంటూ ఉండదు. దొడ్డొడ్లని చేస్తేనే పారాబాయిల్ బియ్యం వస్తాయి. ఎందుకు అంటే దానికి స్టీమ్ పెడితే తునగదు. అంటే విషయం ఏముంది దాంట్లో? మామూలుగా రైస్ మిల్ రా రైస్ అంటే ఇల్లు వేస్తే బయటకు వస్తుంది. దాన్ని కొంచెం స్టీమ్ ఇచ్చి వేడి చేసి బాయిల్ చేసి బయటికి తీసిన తర్వాత దాన్ని మిల్ చేస్తే ఏమైందంటే దాంట్లో పై పొట్టు ఆ ఒడ్డు బియ్యం తునగకుండా స్ట్రైట్కి వస్తుంది. అంటే ఒక 100 కేజీలకు ఒక బస్తాకిస్తే 70 కేజీలు వచ్చేది మంచిగా వస్తుంది అన్నట్టు. ఇది లెక్క గంత ఏం లేదు. ఇది మాకు వద్దని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి సార్. అది కూడా మనం తప్పుపట్టేది లేదు. కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ ఎక్కువ ఉంది. మీరు అన్నట్టు తమిళనాడు మిగతా రాష్ట్రాలు తినటం లేరు. వాళ్ళు కూడా ఆహారపు అలవాట్లు మార్చుకున్నారు. ఓకే, కానీ ఇక్కడ మీనంటున్న ఏంటంటే ఎందుకు మీరు మీ అధ్యక్షుడు వరేయండి ఎట్లా కొనడో కేసీఆర్ చూస్తామనేది ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేది ఒక నిమిషం. ఇది ఒకటి. ఏసంగి సంబంధించి ఒకటి చెప్పి నేను ముగిస్తాను. వేసంగి సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తుంది ఏంది ఇప్పుడు? మీరు వరి వేయకండి. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన నిరంజన్ రెడ్డి గారు మాట్లాడినాక కూడా మీరు పంటలు మార్పిడి చేయండి, మిగతా వాటికి ఏమన్నా ఉన్నాయో వేరుశనగ వేయండి, మిగతా మొక్కజొన్న వేయండి, మిగతా వేసుకోండి అని చెప్తున్నారు. కననీయంగా కేసీఆర్ గారు మాట పోయినసారి రైతులు విన్నారు, పత్తి వేసినారు, ఈసారి కూడా వేస్తారు నీ కాదంటలేదని. కానీ ఇది రాజకీయం చేస్తున్నది ఎవరు అంటే బీజేపీ పార్టీ అనేది స్టేట్ ఆరోపణ ఇది. రైట్. సుజాత గారు నమస్కారం. మేడం నమస్కారం అండి. ఎస్, అంటే భారతీయ జనతా పార్టీ అండ్ విశ్లేషకులు మాట్లాడిన మాటలు విన్నారు. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం సేకరిస్తుంది, వడ్లు సేకరించదు. రైతుల దగ్గర మాత్రం వడ్లంత ఐ థింక్ వడ్లు సేకరించి మిల్లుల ద్వారా బియ్యం కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే. కానీ ఇప్పుడు కేవలం వేసంగిలో పండే పంటను మాత్రమే కొనే అవకాశం లేదని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్తుంది, వారి పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. పారదర్శకత చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం కొంటాందా, కేంద్ర ప్రభుత్వం కొంటాందా, అసలు ఏ పంటలు ఎవరెయ్యాలి, నిజంగా వరి పండే పొలాలు వేరే పంటలకి అనువుగా ఉంటాయా, పంట మార్పిడి తెలంగాణలో సాధ్యమవుతుందా? ఎందుకంటే నిన్న నేను ఒక జాయింట్ కలెక్టర్ని కలిస్తే వారు చెప్పారు, సార్ మేము ఒక 2 సంవత్సరాల క్రితం అందరినీ కూడా వేరే పంట ఏమన్నాము, అయితే వాళ్ళు పత్తి వేసారు సార్, పత్తి వేసారు, కానీ ఎందుకు అనుకోకుండా చాలా అందరూ పత్తి వేయడం వల్ల రేటు తగ్గింది. వాళ్ళు అన్నారు మమ్మల్ని, సార్ మీరు పత్తి వేయమంటే వేసాము, రేటు తగ్గింది మీరు ఇస్తారా అన్నారు, కొంచెం సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పారు. ఏంటి మేడం, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది? అసలు ఈ వడ్లు కొనే కార్యక్రమం అనేది మొదలైంది ఒక రాజకీయంగా తప్పించి రైతులకు దీని మధ్యలో బలి తీసుకోవడం అనేది రెండు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసం అనే మనం చెప్పుకోవాలి. అసలు ఇక్కడ మొదటి నుంచి మనం గమనించాలి ఎందుకు జరుగుతుంది. ఒక్క నిమిషం. అంటే గతంలో ఎన్నడూ లేనిదే ఈసారి తెలంగాణలో ఒడ్లు కొనము, రైతుల్ని నడి రోడ్డు మీద వదిలేసి
యాసంగి పంట గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం కాదు. ఇప్పుడు వచ్చినటువంటి వర్షాకాలం పంటని మేము కొనేసి 60 లక్షల టన్నులు మేము కొంటామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత 1,05,000 మెట్రిక్ టన్నులు కూడా కొనాల్సి వస్తుంది, పంట అంత పండింది అని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వము సడన్ గా యూటర్న్ తీసుకొని ఎందుకు ఈ యాసంగి పంట మీద పడింది, ఈ రోజు రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నది అనడానికి దీని మీద నిజంగా చెప్పాలంటే రాజకీయం ఏంది? రాజకీయం కోసము వీళ్ళిద్దరు నువ్వు కొనంటే నువ్వు కొను, నువ్వా నేనా అని ఇద్దరు కలిపి రైతులని మోసం చేస్తున్నారు. ఇక్కడ మరి ఈ రోజు నడి రోడ్ల మీద ఒడ్లు పోసుకొని కూర్చున్నటువంటి రైతులు, ఎంతో మంది ఒడ్ల కుప్పల మీదనే చచ్చిపోతున్నటువంటి రైతులు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని, నిన్న కాదు మొన్న చూసినాం మనము, గుండెపోటు వచ్చి చనిపోవడము, పాము కాటు సంభవించి చచ్చిపోవడము, ఇలా ప్రతి చావు వెనకాల ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసమే అని మనం క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళు పంట కోసిన తర్వాత, అంటే మనకెందుకు ముందుగా అవగాహన లేదు, మనం పంట వెయ్యొద్దు అన్నప్పుడు ఈ పంట వర్షాకాలం పంట కన్నా ముందుగా వాళ్ళకి ఎందుకు, రైతులకి ఎందుకు అవగాహన సదస్సులు పెట్టలేదు? ఎందుకు 40,000 మందిని మేము రిక్రూట్ చేసుకున్నాము, వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి ఏ పంట మార్పిడి వల్ల, పంట వల్ల వచ్చే లాభం ఏంటి, నష్టాలు ఏంటి, దానికోసం ఆఫీసర్లని మేము నిర్వహించాము అని చెప్పారు. మరి అప్లై మేము ఆఫీసర్లని పెట్టుకున్నాము అని చెప్పారు. ఆ 40,000 మంది ఎందుకు 1 ఇయర్ క్రితము వీళ్ళు వర్షాకాలం పంట వేయక ముందు, మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? సరే, ఇది ఒక్క విషయం అయితే, రెండో విషయము మీరన్నట్టుగా పంట మార్పిడి వల్ల, పంట మారిస్తే గనక మీరన్నారు, ఇప్పుడే అన్నారు కదా పత్తి వేయమన్నారు, పత్తి వేయగానే 6,500 పత్తి కాస్త ఈరోజు ఎక్కువ పత్తి రావడం వల్ల మళ్ళీ రేటు పడిపోయి తక్కువ వచ్చింది, వాళ్ళకి పెట్టుబడులు కూడా మిగలట్లేదు. సరే, మీరన్నట్టునే పంట మారుస్తాం, ముఖ్యమంత్రి గారు అన్నారు మీరు నువ్వులు వేసుకోండి, పల్లీలు వేసుకోండి, ఇంకేమన్నా వేసుకోండి, ఇలా రకరకాలు వేసుకోండి అని చెప్పారు. సరే, మీరు చెప్తారు 4 సంవత్సరాలకు సరిపోయేటంత బఫర్ స్టాక్ ఉంది కేంద్రంలో ఐకేపీ సెంటర్ల దగ్గర అన్నారు. మరి 4 సంవత్సరాల తర్వాత ఒకవేళ రాష్ట్రంలో పంట మార్పిడి జరిగిన తర్వాత, ఇప్పుడు నష్టపోయేది ఒక ఎత్తు అయితే రాష్ట్రానికి ప్రభుత్వం భరోసా ఇస్తుందా? ఒకవేళ పంట నష్టం అయితే వాళ్లకు పండించిన పంట మీద పెట్టుబడులకు పంట నష్టాన్ని ఇస్తుందా? లేదు అని అంటే కనీసం MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుందా కేంద్రమా రాష్ట్రమా, ఇది ఎవరు అనేది మనకు అనవసరం. ముందుగా ప్రజలకి భరోసా కల్పించాలి, రైతులకు భరోసా కల్పించాలి. ఇవ్వగలుగుతారా? మీరన్నట్టే పత్తి వేశారు, పత్తి వేసిన తర్వాత ఇప్పుడు రేటు తగ్గిపోయింది, మరి దానికి ఎవరు భరోసా, దానికి ఎవరు కారణము, దానికి ఎవరు రైతులకు నష్టపోయినటువంటి నష్టపరిహారం చెల్లించేది, ఇవన్నీ ఇంకో ఎత్తు. అసలు మూడవది అసలైన రాజకీయం ఇక్కడే ఉంది. ఈ రోజు నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పినటువంటి విషయం మనం ఒక్కసారి నెమర వేసుకోవాలి. వీళ్ళందరూ ఈ రోజు టిఆర్ఎస్ ఎంపీలు, మరి ఈ రోజు శీతాకాల సమావేశాలకి పార్లమెంట్ జరుగుతుంటే 9 రోజులు సమావేశంలో వాళ్ళు ఎంత మాత్రము ఫుల్ వాళ్ళున్నటువంటి 9 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఎంత మాత్రం పార్లమెంటు లో దీని మీద సమస్యల మీద మాట్లాడారు. పోడియం దగ్గరికి వెళ్ళి లొల్లి చేసి దీన్ని ఇష్యూగా చేసేసి వాళ్ళు బాయ్కాట్ చేసేసి మేము ఇక్కడ కాదు ఢిల్లీలో కొట్లాడము, ఢిల్లీలోకి వెళ్ళి అక్కడనే చూపిస్తాము అన్నారు. మరి మీరు మిమ్మల్ని ఎంపీలుగా గెలిపించి ఈ రోజు ఢిల్లీలో కొట్లాడము, ఒక్క నిమిషం, అదే వరి అంటే దీని వెనకాల ఉన్నటువంటి అసలైన కథ రైతులకు కాదు. ఈ రోజు మనం ప్రభుత్వాల మధ్యలో ఇబ్బందులు పెడుతున్న సమస్య తెలియాలి కదా, ఎందుకు సమస్యలు ఇవన్నీ. ఈ రోజు రైతుల కోసం మాట్లాడనటువంటి వీళ్ళు ఎంపీలు, మరి ఎంపీలుగా ఎన్నుకోబడి పార్లమెంట్ లో మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? ఈ రోజు వరి ధాన్యాన్ని కొనకుండా నడి రోడ్డు మీద ఆత్మహత్యలకు వదిలేసి 30% కూడా ఈ రోజు 60 లక్షల టన్నుల ఈ రోజు పంట వస్తే చేతికి వస్తే అందులో ఒక 30% పంట కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్ కూడా 15% పేమెంట్ కూడా వాళ్ళకి చెయ్యలేదు. విశ్లేషకులు చెప్పారు పంట అంతా కొన్నారు అన్నారు, పంట మొత్తం కొన్నింటే ఈ రోజు రైతులు నడి రోడ్డు మీద ఎందుకు చేస్తారు? చచ్చిపోతాడు, వరిధాన్యాలకు మొలకలు పోతున్నాయని రోడ్డు మీద ఎందుకు రైతులు వస్తారు? మరి దీని అంతటికి కారణమైనటువంటి బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు ఎందుకు చోద్యం చూస్తూ కూర్చుంటుంది? ఇప్పటి వరకు కనీసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, 1 మినిట్. మేడం శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఏ రాష్ట్రంలో రాని సమస్య ఇక్కడ మాత్రం ఎందుకు వస్తుంది? అలాగే వేసంగిలో అంటే తెలంగాణ ప్రాంత ఉష్ణోగ్రత స్థితి వల్ల
మరి వారు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దొడ్డు బియ్యం మాత్రం అంటే పారా బాయిల్డ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ రైతుల నుంచి నేరుగా మీరు వడ్లు తీసుకున్నా సరే బియ్యానికి వస్తే మాత్రం రైతులు మళ్ళీ నష్టపోవాల్సిందే. నూక ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారా వేరే ఇస్తారా అనేది వేరే విషయం. అంటే వేరే రాష్ట్రాల్లో పారా బాయిల్డ్ కొని ఇక్కడ ఒకటే కొనంటున్నారా? అసలు దేశంలో ఎక్కడా కొనంటున్నారా? ఇంకోటి వారు చెప్పింది చాలా ఇంపార్టెంట్, గోడౌన్లో ఫుల్గా ఉంది ఇప్పటి వరకు బియ్యం ఉంది కాబట్టి వచ్చిన లారీలు అక్కడ ఆగిపోతూ ఉన్నాయి, లారీల్లో ఉన్న సరుకు అక్కడే ఆగిపోతుంది కాబట్టి మళ్ళా కొనుగోలు కేంద్రాల్లో అలాగే సరుకు ఉండిపోతూ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటండి, దీన్ని ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ దాన్ని సమస్యను ముక్కలు ముక్కలుగా చూసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు రైతులకు వరి వేయొద్దు అంటే సమస్య వచ్చిందా, లేకుంటే కళ్ళాల కాడ ఉన్న వడ్లను తీసుకోవాలి అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారా? ఇది మనం క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. బండి సంజయ్ గారు ఉదంతం చేశారు హుజూరాబాద్ ఎలక్షన్లో తరుణంలో. బండి సంజయ్ గారు ఆ రోజు గవర్నమెంట్ వేయొద్దు అన్నప్పుడు రైతుల యొక్క ఆలోచనలను పట్టుకొని వరి వేయండి అన్నారు. కానీ ఇప్పుడు సమస్య బండి సంజయ్ గారు ఫ్యూచర్లో వరి వేయండి అన్నదానికి కాదు కదా, దాన్ని ఎందుకు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు? ఈరోజు సమస్య కల్లాల కాడ రైతులు ధాన్యం ఉంది, దాన్ని కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం గత 20-30 ఏళ్ళ నుంచి చేస్తున్న ప్రక్రియ మొత్తం ఆపేసి 4 రోజులు 5 రోజులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అంతా ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలాడ కూర్చొని ఆ విలువైన కాలాన్ని వృధా చేసినందుకు కదా ఈరోజు వీళ్ళని చెప్పని అండి. మీరు చాలా చెప్పి తర్వాత చెప్పండి అండి, నేను చెప్పినాకే చెప్పండి. తర్వాత చెప్పండి, ఒక ఫ్యాక్ట్ చెప్పిన సంశయం నేనేమంటా వారికి, అసలు 6,700 కేంద్రాల నుంచి 40 లక్షల టాన్యము 6.35 లక్షలు అది కూడా నేను చెప్తా. చెప్పని తర్వాత మీరు చేయండి ఏం చేస్తారు. అయితే సమస్య అక్కడ మొదలైందండి, ఎందుకు రాజకీయం చేయాలని అనుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉండాల్సిన యంత్రాంగము మేనేజ్మెంట్ చేయాల్సింది, ప్రొక్యూర్మెంట్ చేయాల్సింది, అధికార యంత్రాంగాన్ని కదిలించాల్సిన ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ పోయారండి? వాన వస్తుంది, వరద వస్తుంది, కళ్ళాల మీద ధాన్యం ఉంది, రైతులు అక్కడే కూర్చున్నారు, టార్పాలిన్లు కూడా లేవు వాళ్ళకు, మార్కెట్ యార్డ్లో ఎవరు లేరు, కొనేటోళ్ళు లేరని తెలిసి కూడా ఆ విలువైన సమయాన్ని ఎవరు వృధా చేశారని రాజకీయం అక్కడ మొదలు కాలేదా? ఈరోజు రైతు సమస్య ఏందండి? 3 నెలల తర్వాత వచ్చే వడ్లను కొంటారా కొనరా సమస్య కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఆల్రెడీ కళ్ళాల మీద ఉన్న వడ్ల సంగతి ఏంది అనేది రైతుల సమస్య. దాన్ని మీరు అడ్రస్ చేయకుండా దానికి మీరు ఒక సొల్యూషన్ చూపకుండా రాజకీయం చేస్తున్నది మీరే కదా. అయితే ఇంకొక విషయం, మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నదా అండి? వచ్చిన ధాన్యాన్ని తీసుకొని స్టోర్ చేసుకోమన్నది మీ బాధ్యత కాదా? స్టోర్ చేసే బాధ్యత మీది కాదా? ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక నిమిషం. నేను వడ్ల గురించి మాట్లాడుతున్నాను, బియ్యం గురించి మాట్లాడుతున్నాను. వడ్ల గురించి మాట్లాడుతున్నాను. రైతులు బియ్యం పండియారండి, రైతులు వడ్లే పండిస్తారు. ఆ వడ్లను సేఫ్ చేయాలా? దేశ సంపద, వడ్లు దేశ సంపద. దానికి రేటు తక్కువ వస్తుందా? రేటు ఎక్కువ వస్తుందా? గవర్నమెంట్ రైతులు పండిన ధాన్యాన్ని తీసుకొచ్చి సేఫ్టీగా తీసుకురాలేని ప్రభుత్వాలు ఇక్కడ ఉంటే. లక్షల బియ్యము ఇవ్వలేదని పీయూష్ గోయల్ గారు చెప్పినారు. నేను మాట్లాడతాను 40.75 పట్టేయకండి, అవన్నీ లెక్కలు తర్వాత చూస్తాను. ఒక్క నిమిషం ఇక్కడే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే గోడౌన్లన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి, మేము కేవలం కొని ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి ఇస్తాము, లారీల ద్వారా వెళ్ళింది గోడౌన్ లోపలికి వెళ్ళిపోవాలి, దానిలోని మళ్ళీ ఖాళీ అయిన లారీలకు మేము దాన్ని పంపిస్తామని చెప్తా ఉన్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడ కూడా నిల్వ చేసుకునే సామర్థ్యం కానీ అవకాశం కానీ లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉండే అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ లారీలు తీసుకోవట్లేదు, సరుకు లోపలికి వెళ్ళలేదు అన్న ఒక నిమిషం. విదేశాలకు ఎగుమతి చేసుకోవాలన్నా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపించాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది తప్ప స్టేట్ గవర్నమెంట్లో ఉండదు. దానికి ఏం చెప్తారు? ఇదే అంట, ఇప్పుడు దీని అన్నిటికీ కూడా సిస్టమేటిక్ ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతూ ఉంది? తెలంగాణలో ఇమ్మీడియట్గా 50% సాగు పెరిగింది. ఎందుకు పెరిగింది? నీళ్ళు వస్తున్నాయి కాబట్టి పెరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రాజెక్టులు వస్తున్నాయి, రకరకాలుగా వర్షం పడ్డది అన్ని పడ్డది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, లారీలు లేవు. యాక్చువల్గా లారీలు ఎక్కడ పోయినాయండి? లారీలు ఎక్కడ పోయినాయి దాని గురించి ఎవరు మాట్లాడతలేరు కదా. అసలు లారీలు లైన్లు కట్టి లారీలు ఉన్నాయి అంటున్నారు, కానీ మన స్టేట్లో ఉండే ట్రాన్స్పోర్ట్ కంపెనీల లారీలు అన్ని ఎక్కడున్నాయి? అది మీరు అడగండి, ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి లారీలు అన్ని కూడా? ఇస్కరీచ్లలో ఉన్నాయి, చూడండి గ్రామాలలో పోయి అడిగేది. ట్రాక్టర్లు లారీలు అన్ని ఏం పని చేస్తాను? ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాయి కాదు, ఇసుక కొడతా ఉన్నారు హైదరాబాద్. సరే, అది మాట్లాడారు
శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఒకటే చాలా ఘోరమైన పరిస్థితి ఏ రైతు కూడా నాకు లారీ కావాలి ట్రాక్టర్ కావాలి సిద్ధంగా లేరు. లారీ ఓనర్లు ట్రాక్టర్ ఓనర్లు ఎందుకు వాళ్ళకి 1,000 రూపాయలు 2,000 రూపాయలు 3,000 రూపాయలు మూడు గంటలు చెప్తా ఉన్నా సమస్య సమస్య. లారీ లేవన్నప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళు కానీ సీజ్ చేసుకొని తీసుకొచ్చి సరుకున్న లారీ ప్రశాంత్ పాటిల్ గారు నల్గొండ జిల్లా కలెక్టర్ తీసుకోండి, ఎఫ్సిఐకి రీజనల్ మేనేజర్ ఉంటాడు తీసుకోండి, మీరు ఎఫ్సిఐ గోడౌన్ల ముందు నిలబడ్డ లారీలు వడ్లా బియ్యమా? ఎందుకు ఎఫ్సిఐ గోడౌన్ల ముందు లారీలు నిలబడ్డాయని నేను అడుగుతున్నా. మీరేమనుకుంటున్నారు? నీ ఎఫ్సిఐ మేనేజ్ చేయలేకపోతే ర్యాక్స్ రావట్లేదని మేనేజర్ మా ఎమ్మెల్యేలు మిర్యాల కూడా ఎఫ్సిఐలో ఉన్న బియ్యం పోట్లేదు సార్, ట్రాన్స్ఫర్ రావట్లేదు. దట్ ఇస్ మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఎఫ్సిఐ. అది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అవి ర్యాక్స్ తీసుకొని వేరే ఎక్కడికి వెళ్ళాలి? వేరే రాష్ట్రాలకు. ఒక్క నిమిషం, నేను చెప్తాను. నేను సమస్య నేను నార్మల్గా చెప్తాను. నరసింహారెడ్డి గారు, ఒక విషయం, బియ్యం తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో పండే కన్నా కూడా వడ్లు ఎక్కువ పండిస్తున్నారు, సంతోషమే. కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వడ్లు ఎక్కువ పండిస్తూ ఉన్నారు, ప్యాడి ఎక్కువ పండిస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సమృద్ధి సాధించింది? ఒకప్పటిలాగా మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి, అక్కడి నుంచి వేరే దగ్గర పోయేది లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఫుల్ అయిపోయింది సార్. ఇప్పుడు బదనాం చేస్తుంది పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ గురించి నేను చెప్తున్నాను. చెప్పండి. ఏం చెప్తున్నాడంటే, వేసంగి పోయిన వేసంగి 40.75 లక్షల బియ్యానికి మేము ఇస్తే ఇంతవరకు 17 లక్షల బియ్యము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అంటున్నాడు. ఎక్కడున్నాయవి? ఇంకా ఇవ్వలేదండి నేను చెప్తున్నా. ఎందుకంటే ఎఫ్సిఐ వాళ్ళని మా ఎమ్మెల్యేలు పోయి కలిసినారు నల్గొండ జిల్లా. ఇప్పుడు బియ్యం మీరు లాస్ట్ వేసంగి బియ్యం ఇప్పుడు ఇస్తున్నారా? మిల్లుల నుంచి లిఫ్ట్ చేయక అది జాగా లేక ఇప్పుడు మిల్లుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వానకాలం ధాన్యాన్ని స్టాక్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఒక్క స్టాటిస్టిక్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తాను నేను. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లులు 1,000. ఓకే. 2007 ఈ రాష్ట్రంలో పెరిగిన రైస్ మిల్లులు 1,700. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లులు 2,700 ఇవ్వాలి. ఓకే. ఇది ఎఫ్సిఐ యొక్క సామర్థ్యము ప్రైవేటు గోడములు తీసుకొని ఇవ్వాలి వాళ్ళు నిల్వబెట్టింది 2,30,37,000 టన్నులు. ఓకే. మరి మీరు పోయినసారి ఆయనే చెప్తున్నాడు 2,30,37,000 టన్నులు. ఇప్పటివరకు ఎఫ్సిఐ వాళ్ళు గోడౌన్లు అద్దెకి తీసుకొని పెట్టిన మొత్తం కెపాసిటీ ఇది. ఆయన ఏమంటున్నారు, మీకు కావాల్సింది 40,07.5 టన్నుల బియ్యం కావాలి. అంటే 60 లక్షలు 40,07.5 టన్నుల బియ్యం కెపాసిటీని స్టోర్ చేసుకునే పొజిషన్లో ఎఫ్సిఐ ఉండి 17 లక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదంటే ఎట్లా అని అడుగుతున్నాను. ఒకటి ఇంకొక 2 పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇది పోయినసారి పీయూష్ గోయల్ గారు చెప్పింది. వాలకాన ఓట్ల గురించి మేడం గారు చెప్పినారు, మరి వారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాకు తెలియదు. ఇప్పటికీ నేను ఒక లెక్క చెప్పిన, కొనటానికి 100,000 నుంచి 150,000 టన్నుల కెపాసిటీ తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్కి ఉంది పర్ డే. పోయినసారి కూడా ఇట్లనే కొన్నారు. ఇంకా శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దానికి మేడం, ఇప్పటికే 40 లక్షల టన్నులు 6.35 లక్షల మంది రైతుల నుంచి 8,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా సెక్యూర్ చేసింది, ఇంకా చేస్తుంది, మొత్తం చేస్తామని చెప్పినారు, చేసినారు, పోయినసారి చేసినారు. రెండో పాయింట్, శ్రీనివాసరెడ్డి గారు చెప్పేది వేసంగి గురించి మీకు ఫిబ్రవరి ఆలోచిస్తాను. సార్ మీరు పేపర్ తీయండి, మీ నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ నాట్లు స్టార్ట్ అయినాయి, వేసంగి నాట్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇది వాస్తవమా కాదా సార్? ముందు చెప్తామా తర్వాత చెప్తామా సార్? ఏ పంట వేయాలనేది ఫిబ్రవరిలో అంటే పంట వేసిన తర్వాత రైతు నువ్వు కొనంటే ఎటు పోవాలి సార్? ఇది నేను ఇప్పుడు దొడ్డొడ్డు వేసి పండిస్తాను కాబట్టి వేసంగి గురించి మాట్లాడదాము. ఒకటే ప్రశ్న, ఒక నిమిషం చెప్పండి, రాజకీయాలు కాస్త పక్కన పెడదాం. అదే సార్, కేంద్ర ప్రభుత్వం అయినా సరే ప్రజలు కట్టిన పన్నుల నిధులే, మీరు కొన్నా సరే ప్రజలు కట్టిన పన్నుల నిధులే. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వరి ధాన్యం ఎక్కువగా పండిస్తుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో వాళ్ళకి సరిపోయే నిల్వలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణలో నిల్వ చేసుకున్న, ఆంధ్రాలో నిల్వ చేసుకున్న, తమిళనాడులో నిల్వ చేసుకున్న ఎక్కడికి పంపించాలి సెంట్రల్ గవర్నమెంట్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, మరి వారి అధ్యక్షుడే వరి ఏమంటున్నాడు కదా,
అది కొంట అంటున్నారు, రా రైస్ ఎంతైనా కొంట అంటున్నారు కదా సార్. రా రైస్ కొంటారా, పార బాయిల్ కొంటారా అనేది, రా రైస్ పండదాన్ని కొని ఏం చేసుకుంటారు సార్, అదొక రాజకీయం. పండని కొంటా అంటే ఎట్లా సార్, పార బాయిల్ ఏం చేసుకుంటారు మరి, వద్దంటున్నారు అందుకే వద్దని చెప్తుంటే ఏమని చెప్తుండే ఎవరు వాళ్ళు, మామూలు దేశంకి పార బాయిల్ ఒట్లు ఏమంటున్నారు, పార బాయిల్ కొనమంటున్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో కానీ, నల్లగొండ జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, ఏ జిల్లాలైనా వెల్కమ్ బ్యాక్ సుయత్ గారు, మాట్లాడండి. అసలు యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే యాసంగి గురించి మాట్లాడుతున్నారు తప్పించి ఇక్కడ నిజంగా కొన్నాము కొన్నాము అంటున్నారు. రైతుకి సమస్య అవసరం లేదు కదండి. నన్ను మాట్లాడనియండి, మీరు మీ ఇద్దరు మాట్లాడేటప్పుడు నేను అసలు మాట్లాడలేదు సోదరా. అసలు ఇప్పుడు ఉన్న పంట రైతు దగ్గర మొట్టమొదటిగా కొనేసి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లిస్తే తర్వాత మీరన్నట్టే బీజేపీ వాళ్ళు ఆ పంట గురించి తర్వాత మాట్లాడదామంటే మీకు తెలుసో తెలీదో, ఆల్రెడీ ఇప్పుడు యాసంగి పంట వేయాల్సినటువంటి సమయం ఇది. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడొద్దు, ఇది కొనొద్దు అని వీళ్ళు అంటారు. బీజేపీ అంటుంది నెక్స్ట్ మేము వచ్చేది రా రైస్ తప్ప మేము బాయిల్డ్ రైస్ కొనము అంటారు. మరి ఇక్కడ ఉష్ణోగ్రతని బట్టి ఇక్కడ రేపు వచ్చే పంట బాయిల్డ్ రైసే పండించాల్సి వస్తుంది. మరి బాయిల్డ్ రైస్ పండించకుండా సడన్ గా పంట మార్పిడి చేస్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏందో కనీసం అన్న ప్రభుత్వం పట్టించుకోవాలి కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అది పక్క నుంచితే ఈ రోజు ఉన్నటువంటి వడ్ల విషయంలో నిజంగా 30% కూడా కొనంది కొన్నామని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? రైతులు అల్లాడిపోతున్నారు, అక్కడ రైతులు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి కనీసం డబ్బులు, వాళ్ళ పెట్టుబడి డబ్బులు కూడా రాక అప్పుల పాలైపోయి రోడ్ల మీద అల్లాడుతున్నారు. వాళ్ళ గురించి పట్టించుకోకుండా అసలు గోదాంలో రైస్ ఉందా, రాష్ట్ర ప్రభుత్వం వడ్లను తీసుకెళ్లి బియ్యం చేయాలా, కేంద్ర ప్రభుత్వం రైస్ ను కొనాలా అనేది కాదు ఇక్కడ సమస్య. అది మీరిద్దరు చర్చించుకొని ఉమ్మడిగా చర్చించుకోవాలి. చెప్పండి మేడం, నన్ను విమర్శలు అందరూ చేస్తారు, మీరు సొల్యూషన్ చెప్పండి. తెలంగాణలో రా రైస్ కొంటామని చెప్తా ఉన్నారు, దొడ్డు బియ్యం కొనేది లేదని చెప్తున్నారు, దొడ్డు బియ్యం పండిస్తామని రైతులు చెప్తున్నారు, మరి ఏం చేద్దాం చెప్పండి. అంటే ఇప్పుడు భూమి పుట్టినప్పటి నుంచి రైతులు పంట పండిస్తున్నారండి. మానవ జన్మ ఎత్తినప్పటి నుంచి పంట ఎప్పుడైతే మొదలైందో వాళ్ళకి తెలివి వచ్చినప్పటి నుంచి పంటలు పండిస్తున్నారు. మీరు ఇదే పండించండి, ఈ రిస్ట్రిక్షన్స్ కొనమంటున్నారు, పారా బాయిల్ కొనమంటున్నారు, రా రైస్ ఎంతైనా సెంట్రల్ గవర్నమెంట్ కొంటా అంటుంది. రైతుల్ని దయచేసి పార్టీల మధ్యలో లాక్కండి. ఒక్క నిమిషం ఎవరు మాట్లాడుతున్నారో కూడా నాకు కన్ఫ్యూజన్ ఉంది. సన్న బియ్యము ఇప్పుడు యాసంగిలో పండించే అవకాశాలు తెలంగాణలో ఉంటాయా, ఈ ఉష్ణోగ్రతకు సరిపోతాయా? మరి ఒకవేళ సరిపోయినా కూడా రైతులు ఒకవేళ పండిస్తే గనక ఆ బియ్యము ఎంత పండినా, ఎంత నష్టపోయినా, ఎంత నూకైనా కూడా ప్రభుత్వం ఆ నష్టాన్ని భరిస్తుందా? మరి ఏం చేస్తుందో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూర్చొని చర్చించుకోవాలి. మేము మీకు భరోసా ఇస్తాము రైతులకి, మీరు సన్న బియ్యాన్ని పండించండి, ఒకవేళ ఉష్ణోగ్రత ఎక్కువైపోతే నూకైపోయినా కూడా మేము దాన్నైనా కొంటాము, మీరు ఇబ్బంది పడకండి అని రైతులకు చెప్పండి. ఒకవేళ పంట మార్చుకోవాలి అనుకుంటే పంట మార్పిడి వల్ల వచ్చే నష్ట కష్టాలు వాళ్ళకి ఏంటో భయంగా ఉంది. వాళ్ళు వేయాలంటే పంట సచ్చినా గానీ రైతులు అనుకున్నదే చేస్తారు, కానీ మనం ఏం చెప్తే అది చెయ్యరు. చేసిన తర్వాత కూడా వచ్చిన పంటని మేము కొనము అని ఈ విధంగా రైతుల నడ్డి విరిస్తే వాళ్ళు రోడ్ల మీద పడి చావాల్సిందేనా? ఈరోజు ఎందుకోసం మనం 23 పంటలలో భాగంగా వరిని కూడా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది? ఆ ప్రభుత్వ బాధ్యత విస్మరించేసి ఈరోజు రైతుల నెత్తి మీద ఉరికంభం మీద చేరుస్తుంటే ఎలా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ పంట పండించినా ప్రభుత్వం కొనాల్సిందే. దేశంలో ఎక్కడ లేనటువంటి ఎట్లాగో మనం ఇక్కడ లేము అక్కడ లేము కాదు, మనం ఇక్కడ లేము అక్కడ లేము. ఏ పంట పండించినా కొని ఏం చేయమంటారు, ఎక్కడ పెట్టమంటారు, ఎవరికి అమ్మమంటారు? అంటే దేశంలో రా రైస్ అందరు పండిస్తున్నారా, బాయిల్డ్ రైస్ పండించట్లేదు చూశారు? రా రైస్ ఏ రాష్ట్ర ప్రజలు కూడా తినడానికి ఇష్టపడలేదు. అంటే మరి ఇప్పుడు రైతులు ఏమంటున్నారు, ఉరేసుకొని చావమంటున్నారా? మీ ఇద్దరు కొట్లాటల వల్ల రైతులు ఉరేసుకొని చావాలనా? పంట మార్పిడి వల్ల వచ్చే నష్టాన్ని ఎవరు భరిస్తారు? కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా? నాలుగు సంవత్సరాల తర్వాత భూసారం మారిపోయి ఒకవేళ ఒరేసినా కూడా పండకపోతే తర్వాత అన్నం తినడానికి అన్నదాతలు పెట్టే రైతు పండించే పంట రేపు పొద్దున దొరకకపోతే తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందా? ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇవన్నీ ప్రజల ముందు పెట్టాలి, రైతుల ముందు పెట్టాలి, ప్రతిపక్షం ముందు పెట్టాలి. మీరు ఏం చేయబోతున్నారో నిజమైన రేపొద్దు ఈ రోజు గురించి కాదు, రేపు ముందు తరాలకి ఇంకొక సంవత్సరం తర్వాత ఏం జరగబోతుందనే
విశ్లేషణ చెప్పిస్తాను మేడం, వన్ మినిట్ ఆగండి. మీరు చెప్పేస్తే ఎట్లా, కనీసం ఇది 2-3 సంవత్సరాల నుంచి అవగాహన ఉండొద్దా కేంద్రానికి రాష్ట్రానికి? 2-3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? 4 సంవత్సరాలకు సరిపోయే స్టాక్ ని, ఈ రోజు బఫర్ స్టాక్ ని ఐకేపీ సెంటర్ లో నిల్వ ఉంచుకున్నది మేము 4 సంవత్సరాల వరకు, మాకు ఒక్క గింజ కూడా మేము కొనము అన్నప్పుడు మనం పొలిటికల్ గా ఎంతసేపు వెళ్ళినా కాదు మేడం. దయచేసి ఏ పంట పండించినా రైతులు ఆ పంట అంతా ప్రభుత్వాలు కొనాలి అంటే ప్రభుత్వం అంటే ఎవరో కాదు మేడం, ప్రజలు కట్టిన పన్నులే అవి. దయచేసి ప్రజలు ఏ పంట అయితే తింటారో, ఏ పంట అయితే ప్రజలకు పనికొస్తుందో, దేశ సంపదను పెంచుతుందో అవే పంటలు పండించాలి. మీరు రైతులకి చెప్పాలి. రాజకీయ పార్టీలు ఒకరేమో వరేయమంటారు, ఒకరు ఎంతైనా కొనమంటారు, ఎవరు కొనేది ఎవరు, అలా కాదు మేడం. వన్ మినిట్ శ్రీనివాసరెడ్డి గారు, 2 మినిట్స్ ప్లీజ్. అండి, ఒకటి ఎమోషనల్గా పార్టీ పరంగా ఆలోచిస్తే ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా సమస్య అనేది ఒకటి వచ్చింది. సమస్య ఎందుకు వచ్చింది అంటే ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ వచ్చింది కాబట్టి సమస్య వచ్చింది. దీనికి పరిష్కారం, ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఎవరైతే సఫరింగ్ స్టేట్స్ ఉన్నాయో, ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, రేపు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఈ సమస్య ఇంత తీవ్రంగా మాకు ఉంది అని చెప్పి రిప్రజెంటేషన్ పోయి కేంద్రానికి ఇవ్వాలి. అది పద్ధతి డెమోక్రసీలో. ఖచ్చితంగా గతంలో పీయూష్ గోయల్ గారు చెప్పింది అబద్ధం అని చెప్పి పార్లమెంట్ ఫ్లోర్లో చెప్పింది అబద్ధం అని చెప్తుంటే ఇంకా మనం ఏమంటాం? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? తల నరక్కుంటా ముఖ్యమంత్రి కాకుంటే అన్న వాళ్ళు ఏం చేయకుండా ఉంటారు? ఆ పార్టీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? కొన్ని వాల్యూస్ అవన్నీ పార్లమెంట్కి ఉన్నాయి, అసెంబ్లీకి లేవు. ఖచ్చితంగా ఒక కేంద్ర మంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ప్రకటన చేస్తుండవు అంటే సాధ్యాసాధ్యాలు చూసి అది కరెక్ట్ ఉంటేనే చేస్తారు. అది ఢిల్లీలో ఉన్న రాజకీయం, అది ఆంధ్ర ఇక్కడ ఉన్న రాజకీయం కాదు. అది కాబట్టి అది పక్కన పెట్టండి, వినండి. అవును, అది వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. అది బిల్లును విత్డ్రా చేసుకోవడం, కానీ ఫ్యాక్ట్స్ ను స్టాటిస్టిక్స్ ను అది తప్పు అని చెప్పి అంత గుడ్డిగా మీరు అంటే నేను అనలేదు. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే, ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీకి కానీ, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రులకు మంత్రులకు కానీ రైతుల బాగోగుల మీద చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ ధాన్యాన్ని అంతా ప్రొక్యూర్ చేసుకొని సేఫ్ సైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కేంద్రమే, మన దేశం కేంద్రమే కదా, అదేం పాకిస్తాన్ కేంద్రం కాదు కదా, ఖచ్చితంగా పోవాలి. ఒకటికి 2 సార్లు మాట్లాడాలి. మేము ఓపెన్ గా చెప్పాము, అగ్రపక్షం తీసుకుంటే అగ్రపక్షం తీసుకొని పోండి, మా ఎంపీలు వస్తారు, మంత్రులు వస్తారు, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రా రైస్ ఎంత ప్రొక్యూర్ చేసినా మీరు కొంటారు ఖచ్చితంగా. మా ఇప్పుడున్న పరిస్థితుల బట్టి ఒకవేళ కేంద్రం అటు ఇటు అన్నా కూడా మేము ఖచ్చితంగా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఈ ఒక్కసారికి మళ్ళీ ఒకసారి తెలంగాణ చెప్తామని చెప్పి ఆల్రెడీ కిషన్ రెడ్డి పక్కన పెట్టండి, పారాబాయిల్ పక్కన పెట్టండి. రా రైస్ ఎంతైనా మీరు కొంటారు, ఎంతైనా కొంటాం అన్నది నాది కాదు స్టేట్మెంట్, కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్. కాబట్టి ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉంటాం. ఒక నిమిషం సార్, నరసింహారెడ్డి గారు, నేను కూడా నిజామాబాద్ జిల్లా వాసినే, మాకు కూడా ఒకటే పంట పండుతుంది. నిజాం సాగర్ కెనాల్ కింద ఒక పంట పండేది. నెక్స్ట్ మేము ఏం చేసామంటే మంచి శనగ లేదంటే జొన్న వేసుకునేవాళ్ళం సార్, అది కూడా మంచి పంట, ఎంతో కొంత మంచి పంట పండేది దానికి, అది ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా బావుల కింద అనుకోండి, ఇంకో కింద అనుకోండి, రెండో పంట కూడా వరేసే పరిస్థితి మనం కలగజేసాం. రెండో పంట వేరే పంటలు వేసుకునే అవకాశం చాలామందికి ఉంటుంది, అంటే కెనాల్ కింద వాళ్ళకి కాకుండా మెట్ట ప్రాంతాల వాళ్ళకి, బావుల కింద వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది. మెట్ట పొలాలు, ఎస్, యు గైడ్ ఇన్ ప్రాపర్ వే. ఒకటి సార్, రెండే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా, రాజకీయాలు పక్కన పెడదానికి వచ్చేపు, శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ, 2 మినిట్స్ ప్లీజ్. నేనేమంటున్నా సార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కూడా చెప్తుంది, నిన్న మొన్న కూడా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడింది, వ్యవసాయ శాఖ మంత్రి గారు, వేసంగి వరి వేయకండి. ఏ వరి అంటే అసలు వరే వేయొద్దు సార్? ఇప్పుడు ఎట్లా సన్ నోట్లు వేసే సంఖ్య ఉంటుందో వాళ్ళు వేస్తారు సార్. ఓకే, దొడ్డు ఒడ్లు వేయకండి, అంటే పారబాయిల్డ్ రైస్కి సంబంధించిన వడ్ల రకం వేయకండి. వేయకండి, ఎందుకు అనడానికి కారణం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం కొనదు, అది కేవలం ఎఫ్సీఐ కోసమే ఈ దొడ్డొడ్లు కొని పారబాయిల్ రైస్ ఇచ్చి మిల్లులకు ఇచ్చేది. కాబట్టి తెలంగాణ రైతాంగానికి నేను ఈ TV5 వేదిక కూడా చెప్పేది, దయచేసి మీరు ఈ వరికి సంబంధించి, పారబాయిల్కి సంబంధించి వరి వేయకండి. ప్రత్యామ్నాయ పంటల వైపు పోవటమే దీనికి సరైన మార్గము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్లు ఉన్నది, కొనలేమంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా. అందుకే ముఖ్యమంత్రి గారు కొనుగోలు కేంద్రాలు దీనికి సంబంధించి ఉండవని స్పష్టంగా చెప్పినారు. మార్కెట్లు నడుస్తాయి, మిల్లులు కొంటారు, అది సహజంగా నడిచేది నడుస్తుంది. కాబట్టి దీంట్లో రాజకీయం ఏం లేదు, కానీ రాజకీయం మొదలైందండి, మళ్ళీ విమర్శలు వస్తూ ఉన్నాయంటే వద్దనండి. కానీ విషయం ఏంటంటే సార్, ఎఫ్సీఐ కెపాసిటీ ప్రకారం ఫస్ట్ నేను 3 డిమాండ్లు పెడుతున్నాను, శ్రీనివాసరెడ్డి గారి దృష్టి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు కానీ. ఒకటి, మీరు ఎఫ్సీఐ గోడౌన్లు ఇమ్మీడియట్గా 2,38,000 టన్నులు మాత్రమే మీ కెపాసిటీ ఇవాళ ఉంది,
దాన్ని దయచేసి పెంచరనే పెంచండి, ట్రాన్స్పోర్ట్ ర్యాక్స్ అన్న తెప్పించండి వేరే రాష్ట్రాలకు, ఇక్కడున్న బియ్యాన్ని వానాకాలం బియ్యాన్ని ఈ వానాకాలం ఏసంగి బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి ప్లేస్ వస్తే ఈ వానాకాలం బియ్యం దాంట్లోకి వెళ్ళిపో దాంట్లోకి మిల్లర్లు కొనలేకపోతున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ పంట గురించి మీరు మాట్లాడలా ఇప్పుడు. నెక్స్ట్ పంట ఎట్లాగో వేసంగి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది ఈ ఒడ్లు వేయకండి అని. కాబట్టి ఈ ఒడ్లు ఎందుకు పోవట్లేదు, రిస్ట్రిక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అనడానికి వానాకాలము ఒడ్లు కొనకపోవడానికి గల కారణాలు కొంచెం స్లో డౌన్ గా. మీరు అది మాట్లాడలేదు కదా, మీరు అది మాట్లాడకుండా నెక్స్ట్ పంట గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ పంట గురించి కూడా చెప్పాలి సార్, ఎందుకంటే వేసిన తర్వాత రైతులు రేపు ఇప్పుడు సీజన్ ఇది ఆల్రెడీ కార్త అయిపోయింది, ఒడ్లు అయిపోయినాయి. ఇప్పుడు వేరే చోట్ల ఇప్పుడు మా నాగార్జున సార్ కెనాల్ నాలుగు పోస్తున్నారు, నవంబర్ నాలుగు పోస్తున్నారు, నిజామాబాద్ ఆ ప్రాంతాలు ఆల్రెడీ నాట్లు వేస్తున్నారు, కొన్ని చోట్ల బావుల కింద ఉన్న దగ్గర నాట్లు వేస్తున్నారు. మరి వేసే రైతుకు చెప్పాలి కదా మనం, రైట్? అతను దొడ్డోడ్లు వేసుకొని రేపు మార్కెట్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే అతను అన్యాయం అయిపోతాడు, రైతు నష్టపోతాడు. ఎప్పుడైనా ప్రత్యామ్నాయ పంటలు వేసంగి కాలంలో దయచేసి రైతులు అది ఆలోచించి వేసుకోండి. ఇంకోటి సప్లై డిమాండ్ ఉన్న ప్రకారం రైతులు కూడా ఆలోచన చేయాలి, రైట్? ఎందుకంటే ఒక్కళ్ళే అందరు వరేయటం కూడా దానికి కూడా మంచి పద్ధతి కాదు. అది మినుములు ఉన్నాయి, కందులు ఉన్నాయి, ఇవన్నీ వేసుకోండి. వీటికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి కూడా మద్దతు ధరకు సంబంధించి ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు రైతులు ఏమంటున్నారు సార్? ఒక్కడే పాయింట్, నేను బీజేపీ నష్టం వస్తే మీరు భరించాలి, నష్టం కాదు నేననేది. వీటికి రేట్లు పెంచండి, ఎంఎస్పి రేట్లు పెంచండి, కందికి పెంచండి, మినుముకు పెంచండి, మిగతా వాటికి పెంచండి, రేట్లు పెంచండి, పెంచి రైతులను ఎంకరేజ్ చేయండి. దీనికంటే మంచి రేట్ వస్తుందా ఈ పంట వేస్తా అంటే రైతు వేస్తాడు. కానీ ఆ ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా, ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వం. ఇది ఇవాళ చర్చ లోపల నరసింహారెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, సుజాత గారికి నమస్కారం. ఏదైనా సరే దయచేసి రైతులు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దొడ్డు బియ్యం కొనను అని చెప్తోంది, దయచేసి దానికి సంబంధించిన పంటలు వేయకపోతేనే మంచిది. రా రైస్ అంటే సన్న బియ్యం ఎన్ని టన్నులైనా, ఎన్ని లక్షల టన్నులైనా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సేకరిస్తా అని చెప్తోంది. రైతులు కూడా దయచేసి వరి ఈజీగా పండుద్ది కదా అని చెప్పేసి ఆ పంట వైపే వెళ్లకుండా మిగతా పంటల వైపు కూడా వెళ్ళండి, ప్రభుత్వాలకు సహకరించండి. ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా ఉన్నదున్నట్టుగా ప్రజలకు చెప్పడం అయితే మంచిది. ప్రతి గ్రామాన మీ కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళ ద్వారా రైతులకి ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళని ప్రత్యామ్నాయ పంటల వైపు మరల్చమని కోరే విధంగా చేయండి. ఇది వాళ్ళ చర్చ. నమస్కారం.